సో మార్కెట్ వాల్యూ అనేది కరెక్ట్ కాదు. ఏ ధరకైతే కొన్నాము, ఏ సంవత్సరంలో ఏ ధరకైతే కొన్నాము, ఆ అక్విజిషన్ వాల్యూ ఈరోజు ప్రకటిస్తాం జరుగుతుంది. ఒక్కసారి మీరందరూ చూస్తే నాన్నగారికి వచ్చగల హైదరాబాద్లో రోడ్ నెంబర్ 65లో మాకు ఒక ఇల్లు ఉండేది. అది ఇప్పుడు తొలగించేసి 2015లో పని ప్రారంభిస్తాం జరిగింది. అది ఇప్పుడు తొలగించేసి ఒక ఇల్లు కడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఒక 4 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడతాం జరిగింది. ఆయనకు కూడా మేజర్గా ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో ఒక 37 లక్షలు పెరుగుతాం జరిగింది. అదేవిధంగా లైబిలిటీస్ కూడా పెరిగినాయి. ఎందుకంటే ఇల్లు కట్టేదానికి బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాం జరిగింది. లైబిలిటీస్ కూడా 3 కోట్ల 58 లక్షలు పెరుగుతాం జరిగింది. అద్దప్ప మా నాన్నగారి ఆస్తుల్లో పెద్ద మార్పులు లేవు. అమ్మగారికి వచ్చగల మేజర్ మార్పు ప్రావిడెంట్ ఫండ్, అంటే ఏదైతే జీతం వస్తుందో దాంట్లో భాగంగా ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అదో 30 లక్షలు పెరుగుతాం జరిగింది. ఇంకో పక్కన అడ్వాన్సెస్ రిసీవబుల్స్ ఒక 8.5 కోట్లు పెరుగుతాం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ లోన్లు కూడా ఒక 5 కోట్లు పెరిగింది. అదర్ పేయబుల్స్ కూడా ఒక 3 కోట్లు పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 25 కోట్లు, అంటే పోయిన సంవత్సరానికి ఒక 60 కోట్లు పెరుగుతాం జరిగింది. నాకొచ్చే గల రోడ్ నెంబర్ 65లో పక్క ప్లాట్ నాది. దాంట్లో భాగంగా 2 కలిపేసి ఇల్లు కడతాం జరిగింది. దానికి నేను స్వయంగా 6 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది. 6 కోట్ల 50 లక్షలు, అదే మార్పు ఉంది. లిక్విడ్ అసెట్స్ అంటే లోన్స్ అడ్వాన్స్ రిసీవబుల్స్లో ఒక 5.5 కోట్లు పెరుగుతాం జరిగింది. కానీ కరస్పాండింగ్గా లోన్లు కూడా పెరిగినాయి. నాకు ఒక పోయిన సంవత్సరంతో పోల్చితే 3 కోట్ల 58 లక్షలు లోన్లు కూడా, హౌసింగ్ లోన్ పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 15 కోట్ల 21 లక్షలు. బ్రహ్మికి వచ్చేగల ఎల్ఐసిలో మోడరేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం జరిగింది. అదొక 6 లక్షలు పెరిగింది. అదర్ అడ్వాన్సెస్ రిసీవబుల్స్ ఒక 2 కోట్ల 20 లక్షలు పెరిగింది. ప్రావిడెంట్ ఫండ్ బ్రహ్మిక్ కూడా దాదాపు 14 లక్షలు పెరుగుతాం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా ఒక 21 లక్షలు పెరుగుతాం జరిగింది. అదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఒక 6 లక్షలు తగ్గినాయి. సో నెట్ అసెట్స్ 15 కోట్లు. దేవాన్షికి వచ్చేగల పెద్ద మార్పులు ఏం లేవు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే పుట్టినప్పుడు మా మామగారు అత్తగారు ఇచ్చారో అది ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యి 2 కోట్ల 30 లక్షలు అయింది. బ్యాలెన్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ మోడరేట్గా ఒక 16,000 రూపాయలు పెరిగింది. అతనికి నెట్ అసెట్స్ వచ్చేసి 11 కోట్ల 54 లక్షలు. మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ ఉంది. నిర్వాణలో కూడా పెద్ద మార్పులు చేర్పులు లేదు. అడ్వాన్సెస్ ఒక 11 క్రోర్స్ పెరిగినాయి. బ్యాంక్ బ్యాలెన్సెస్ 1.5 కోట్లు పెరిగినాయి. వెహికల్ లోన్ ఏదైతే ఉందో అది తగ్గింది, 1.5 లక్షలు తగ్గుతాం జరిగింది. అడ్వాన్సెస్ అంటే నా దగ్గర నుంచి కానివ్వండి, అమ్మగారి దగ్గర నుంచి కంపెనీకి అడ్వాన్సెస్ 7 కోట్లు పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 5 కోట్ల 36 లక్షలకి నిర్వాణం వస్తాం జరిగింది. సో మాకుండేది మేజర్గా ఇంట్లో మేము 5 గురం. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మాకు ఆదాయం వస్తుందంటే అది హెరిటేజ్లో వచ్చే జీతం కానివ్వండి, డివిడెంట్ కానివ్వండి, కమిషన్లే. 2-3 ఆస్తులున్నాయి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. దాంతో ఒక పద్ధతి ప్రకారం కుటుంబం వెళ్తుంది. నిజంగా నేను గర్వపడుతున్నా. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం చేయని విధంగా ఇది 7వ సంవత్సరం. నేను నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రకటిస్తున్నాం. ముందు కూడా ఇదే విధంగా వెళ్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మనం చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ఆరోపణలు చేయొచ్చు, అది డెమోక్రసీలో ఉన్న హక్కు మీకు. కానీ ఆరోపణలు చేసే ముందర మీరు కూడా మీ ఆస్తులు ప్రకటించి ఆరోపణ చేస్తే బాగుంటుంది అనేది నేను పోయినసారి కూడా కోరాను, ఈసారి కూడా కోరుతున్నాను.
అది చేయకుండా మీరు ఆరోపణ చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు. మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు? 2014 ముందర మీకు ఎంత ఉండేది? 2004 తర్వాత ఎంత మీకు పెరిగిన ఆస్తులు? దాని వివరాలు, ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డబ్బులు పెట్టి కొన్నారు, ఇవన్నీ కూడా ప్రకటించిన తర్వాత ఆరోపణ చేస్తే బాగుంటుంది తప్ప ప్రకటించే ముందర ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు, న్యాయం కాదని తెలుపుకుంటున్నా. సో నాకు ఇంతే ఉన్న ఎజెండా చాలా క్లియర్గా, ఎందుకంటే 7వ సంవత్సరం మీకు అలర్ట్ అయిపోయింది రొటీన్గా. సో ప్రశ్నలు ఏంటంటే తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇప్పుడు హెరిటేజ్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, కుటుంబానికి 50.60% హోల్డింగ్ ఉందా కంపెనీలో. ఒక పద్ధతి ప్రకారం కంపెనీ వాళ్ళు అభివృద్ధి చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లు చూస్తే అన్ని డైరీ కంపెనీలు కూడా బాగా చేస్తున్నారు, ఒక హెరిటేజ్ కాదు అందరూ బాగా చేస్తున్నారు. హెరిటేజ్లో ఏమైందంటే 2000 అంటే మొన్న అక్టోబర్లో రీటైల్ వ్యాపారం మనం ఫ్యూచర్ గ్రూప్లోకి మర్జర్ చేస్తాం జరిగింది, అంటే మనం తీసి. ఏమైందంటే మనకి రీటైల్ బాగా నష్టాలు వచ్చినాయి, దానివల్ల హెరిటేజ్ షేర్ ప్రైస్ కూడా బాగా తక్కువ ఉండే. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నామో ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు చూస్తే హ్యాట్సన్ అని ఇంకో డైరీ కంపెనీ ఉంది, వాళ్ళ విలువ 11,000 కోట్లు ఉంది, 11,000 హెరిటేజ్లో దాదాపు 3,700 కోట్లకు వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తున్నా తప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 27 కేసులు వేశారు హెరిటేజ్ పైన, ఎన్క్వైరీలు వేశారు, అన్ని రకాలుగా వేశారు, ఒకటి నిరూపించలేకపోయారు, అన్ని కొట్టేసింది కోర్టు. సో ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తాం తప్పు కాదు. రెండోది, ప్రతి 3 నెలలకి మేము మన అకౌంట్ సబ్మిట్ చేయాలి యాజ్ పర్ లిస్టింగ్ గైడ్ లైన్స్. పద్ధతి ప్రకారం సబ్మిట్ చేస్తున్నాం. ఎక్కడ ఒక్కరోజు కూడా ఒక్క రెగ్యులేటర్ బాడీ కూడా హెరిటేజ్ తప్పు చేసింది అని చెప్పాల. సో పద్ధతి ప్రకారం చేస్తున్నాం. సో వైకాపా నాయకులు వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆస్తులు ఇలా ప్రకటిస్తే బాగుంటుంది, ఎందుకంటే మాకు తెలిసేదంతా సిబిఐ ప్రకటించింది మాకు తెలుస్తుంది. సో సిబిఐలో రాస్తారు, ఛార్జ్షీట్లో పెట్టింది మేము తెలుసుకుంటున్నాం. ఆయన కూడా వచ్చి ముందర ప్రకటించిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది మా గురించి. ఆయన ప్రకటించకుండా మీరు మాట్లాడకుండా ఇది ఎంతవరకు న్యాయం, ఆరోపణలు చేస్తే ఎంతవరకు న్యాయం, వాళ్ళు కూడా ఆలోచించాలి. అందరూ ప్రకటించాలా, ముందర ప్రతిపక్ష పార్టీ కూడా ప్రకటించాలని కోరుతున్నా. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే బాగుంటుంది, అందరూ ప్రకటించాలా. ఎవరు కూడా అసెంబ్లీకి ఇస్తున్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.